హరే కృష్ణ, స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ కథలను మనం చర్చించుకునే అంశం పేదల్లో శివుణ్ణి చూసేవాడు నిజంగా శివుణ్ణి ఆరాధిస్తాడని భరతమాత వీర మహర్షి వివరించిన ఒక సాధారణ కథ. స్వామి వివేకానంద ఒక ఉపన్యాసంలో భరతమాత యొక్క వీర సాధు ఇతరులకు మేలు చేస్తే నరకానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి, మరణం నిత్యమైనప్పుడు మంచి కారణం కోసం జీవితాన్ని త్యజించడం మంచిది, మంచి వ్యక్తులు ప్రపంచంలో గొప్ప త్యాగాలు చేస్తారు, ఫలితంగా వచ్చే ప్రయోజనాలను మానవాళిని అంతా అనుభవిస్తారు, ప్రాపంచిక జీవితం నుండి పారిపోవాలని ప్రయత్నించవద్దు, గెలిచినా ఓడినా పోరాడండి. సామాన్యుడు పెద్ద మనిషిగా ఎదగాలి, సజ్జనుడు దేవుడిగా మారాలి, ఇది ఆధ్యాత్మిక యొక్క ఉద్దేశం. దైవత్వం లేకుండా సంపాదించిన మితిమీరిన జ్ఞానం మరియు శక్తి మనుషులను మృగాలుగా చేసే వారిని దిగదార్చుతుంది. ఇతరులకు సేవ చేయడం ద్వారా మనల్ని మనం పవిత్రం చేసుకోవచ్చు. స్వార్థం వల్ల సుఖం లభిస్తుందని మనిషి మూర్ఖంగా అనుకుంటాడు. నిజానికి స్వార్థానికి తొలగించుకోవడంలో నిజమైన ఆనందం ఉంది. ప్రపంచానికి మనం మంచి చేస్తే మనకే మేలు జరుగుతుంది. ప్రతి జీవిలో భగవంతుడు ఉంటాడు అనే సత్యాన్ని అందరూ గ్రహించాలి. పేదవారికి శివుని దర్శనం చేసుకున్నవాడు నిజంగా శివుణ్ణి ఆరాధిస్తాడు. మరికొందరు పూజలు ప్రారంభ దశలో ఉన్నారు. అనవసరమైన విషయాలతో, పనికిమాలిన మాటలతో మన మనసును చెదరగొట్టడం వల్ల మన శక్తి చెదిరిపోయి వృధా అవుతుంది. ఎల్లప్పుడూ సృజనాత్మక పనుల్లో మాత్రమే పాల్గొనండి. మంచి చెడు ఆలోచనలకు మనమే యజమానులు. మంచి ఆలోచనలకు సాధారణంగా పనిచేయడం ద్వారా మన స్వచ్ఛతను పొందుతాం. పిల్లలకు నైతికత, మానసిక దృఢత్వం, విశాల జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించేలా విద్య ఉండాలి. వాయుగం చిరకాలం జీవించండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకాశికిన్ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ్ 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 హరి హరి. సర్వం శ్రీకృష్ణార్పణం.